టోల్ ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనాలకు కేంద్రం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు మరి రెట్టింపు టోల్ రుసుము వసూలు చేసే నిబంధన అమల్లోకి తెచ్చింది. ఉమ్మడి జిల్లాల్లో 3 టోల్ ప్లాజాల పరిధిలో 83% వాహనాలకు గాను ఫాస్టాగ్ చేయించుకున్నారు. ఫాస్టాగ్ కార్డు లేని కొన్ని వాహనాలు మాత్రమే రెట్టింపు ఛార్జీలు చెల్లించి వెళ్తున్నాయంటున్న టోల్ ప్లాజా మేనేజర్ మధుసూదన్తో మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. ఈ యొక్క టోల్ ప్లాజాల దగ్గర ఎవరైతే డబ్బులు చెల్లించి వెళ్తారో అక్కడ దాదాపు ఆ అమౌంట్ రెట్టింపుగా ఉందని కూడా ఖచ్చితంగా ఆదేశాలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు సార్? ఇప్పటికే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే 85% మంది ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయారండి. మొత్తం కూడా ఇంకొక 15% మంది మాత్రము కన్వర్ట్ అవుతారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 1 జనవరి 2021 నుంచి 15 ఫిబ్రవరి 2021 టైం ఇచ్చింది. ఇంకా ఫర్దర్గా 80 వరకు ఉండేది, ఇప్పుడు 85% మాత్రం పెరిగింది. సో దీన్ని ఇంకా పొడిగించే ఉద్దేశం లేనందువల్ల గవర్నమెంట్కి ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈ 100% ఫాస్టాగ్ కంపల్సరిగా అమలు చేశారండి. సో ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళు ఎవరినుంటే ఇప్పటి నుంచి ఇమీడియట్గా తీసుకోవచ్చు. లేని పక్షంలో అత్యవసరమైతే గనక డబల్ పేమెంట్ మాత్రం చేసే అవకాశం కొన్ని రోజులు సదుపాయం కలిగించింది. అది కూడా ఎన్ని రోజులు చెప్పలేము, ఇది ఓన్లీ కొన్ని రోజులేనండి. అది కూడా డబల్ పేమెంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సింగిల్ వరకు తీసుకున్నా డబుల్ అప్ అండ్ డౌన్ కూడా ఒక ఫెసిలిటీ ఉండదు క్యాష్లో. సో ఇది ఎంత తొందరగా కన్వర్ట్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాక్సిమం ఇంకొక వారం 10 రోజులు 100% కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇప్పటికే దగ్గర 1500 నుంచి 2000 వెహికల్స్ వాళ్ళు ఆల్రెడీ కన్వర్షన్ తీసుకున్నారు. సో తొందరగానే కన్వర్ట్ అయిపోతుందండి ఇది. సార్ ప్రస్తుతానికి గమనించినట్టయితే ఈ యొక్క కేవైసీకి సంబంధించి కొన్ని ఆ యొక్క యాప్కి సంబంధించి కావచ్చు కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయంటూ కూడా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయబోతున్నారు సార్ మీరు? టెక్నికల్ సమస్యలు ఎటువంటివి ఏమి లేవండి. ఎందుకంటే ఈ కేవైసీ అనేవి డాక్యుమెంట్స్ బ్యాంక్ ద్వారా బ్యాంక్ వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకుంటారు. ఇది సపరేట్గా మా నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి ఇది లేదు. ఫాస్టాగ్స్ అన్నీ కూడా పేటీఎం కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్స్ 5 నిమిషాల పని అండి అంతే. ఇది చాలామంది వినియోగదారులు ఏంటంటే కారులో కావచ్చు, వేరే లారీలో కావచ్చు, డాక్యుమెంట్స్ లేకపోవటం వల్ల ఈ ఇబ్బంది తలెత్తుంది. కానీ అదర్వైజ్ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయంటే ఎటువంటి ఇబ్బంది లేదండి. సరే, ఇక కొంతమంది గతంలో డాక్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఏదైతే ఫాస్టాగ్ విధానానికి సంబంధించి అమౌంట్ కట్టింగ్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి కొంతమంది వినియోగదారులు ఇప్పటికే కొంతమంది అక్కడక్కడ అనుకుంటున్నారు. అంటే అలాంటివి మీ దృష్టికి వస్తున్నారా, వాటిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు సార్? ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఇంతకు ముందు కేవైసీ ఫినిష్ చేయలేని లైక్ పేటీఎం కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చినాయి. మేము ఆల్రెడీ సంబంధిత బ్యాంకు వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేట్ చేశాం, వాళ్ళు ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నారు. నాకు తెలిసి అవి చిన్న చిన్న 1-2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ లేవు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే సార్ట్ అవుట్ అయ్యని చెప్పారు బ్యాంక్స్ వాళ్ళు. సో ఇక్కడ నుంచి అంటే ఇబ్బంది అయితే ఉండదండి. ఇది కాకుండా ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎగ్జామ్షన్ ఫాస్టాగ్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా గవర్నమెంట్ ఆన్లైన్ అప్లై చేసుకోమని చెప్పిందండి. సో ఇప్పటి వరకు ఇంతకు 2 నెలల ముందు వరకు డైరెక్ట్ అప్లికేషన్స్ తీసుకునేవాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసులో హైదరాబాద్లో. ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా తొలగించేసి ఎక్కడైనా సరే ఆన్లైన్ అప్లై చేసుకోవాలండి ఎగ్జామ్షన్ ఫాస్టాగ్. ఆ విధానం కూడా ఇప్పుడు అమల్లోకి వచ్చింది గవర్నమెంట్ నుంచి. అంటే ఎగ్జామ్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా కంపల్సరీగా ఆన్లైన్ అప్లై చేసుకొని వాళ్ళు వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే ఇష్యూ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టోల్ ప్లాజాల దగ్గర పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఇప్పుడు 85% ఉన్నటువంటి ఫాస్టాగ్ విధానాన్ని 100% చేరుకునేలాగా కూడా కృషి చేస్తామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి షాకాపూర్ టోల్ గేట్ ప్రాజెక్టు మేనేజర్ మదన్ మోహన్ గారు చెప్తున్నారు. ఇది షాగపూర్ టోల్ దగ్గర తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశ్వగాలితో శంకర్ గౌడ్, ప్రైమ్ న్యూస్.